హలో వివోస్ వెల్కమ్ టు హోసఫంగ మా క్వేయిన్ దిశస్వాణి ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర ఈ పేరు చెప్పంగానే ఎంతమందికి నోరూరుతుందో చెప్పండి ఎందుకంటే నేనైతే మోస్ట్ ఆఫ్ ద హాస్టల్ లైఫ్లో దీన్నే ఎక్కువగా తీసుకెళ్లే వాళ్ళము సో ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తా చూసేసేయండి ఫస్ట్ ఒక బాండిని పెట్టేసి అందులో నాలుగు టేబుల్ స్పూన్ల మీని ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత గుప్పెడంతా వేరుశనగ పప్పును వేసుకోవాలి మామూలుగా అయితే వేరుశనగ పప్పు కొంచెము మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారనుకోండి ఎస్పెషల్లీ మా ఇంట్లో అయితే బాబు చిన్న బాబు ఉన్నాడు కదా వాడికి చాలా ఇష్టము ఈ పప్పులన్న మన అంటాడు వాడు సో అందుకనేసి కొంచెం ఎక్కువగానే వేస్తాను ఆ తర్వాత కొద్దిగా శనగపప్పును కూడా వేసుకోవాలి మంట లోగా పెట్టుకొని వేయించండి బాగా కరకరలాడుతూ వస్తాయి అండ్ అలాగే ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మంట సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ముక్కలు అండ్ అలాగే మీరు ఆప్షనల్గా మినపప్పును కూడా వేసుకోవచ్చు సో ఈ విధంగా వేసుకున్న తర్వాత లైట్గా అవి చెట్టుపట్లాడిన వెంటనే ఇందులోకి ఒక ఎనిమిది దాకా పచ్చిమిర్చి ముక్కల్ని మనము మిక్సీలో వేసేసుకొని ఇలా మెత్తని పేస్ట్ని వేసేసుకోవాలి కారం వచ్చేసి కొంతమంది కాయల్ని బట్టండి కారం ఎక్కువగా ఉన్న కాయలైతే నాలుగేసుకున్నా సరిపోతుంది లేదు కారం లేవు అని అంటే కొంచెం ఎక్కువగా వేసేసుకోండి కారం పూర్తిగా మీ ఆప్షన్ సో కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి చిత్తపండు పులిహోర అంటేనే ఇందులోకి కన్ఫామ్గా మ్యాండేటరీగా ఇంగువ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక చిటికెడ అంత ఇంగువని యాడ్ చేసుకున్నాను దీనివల్ల మంచి స్మెల్ వస్తుంది ఆ తర్వాత ఒక రెండు నిమిషాల పాటు పచ్చిమిర్చి వేపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది ఈ పులిహోరకి అండ్ అలాగే ఈ విధంగా మనము యాడ్ చేసుకోవడం వల్ల కూడా ఇప్పుడు ఆయిల్లో కాస్త పచ్చి వాసన కూడా పోతుంది వేపుకున్నట్లయితే సో తర్వాత వచ్చేసి ఈ రెసిపీలోకి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ చింతపండుని రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ముందుగానే నానబెట్టుకున్నాను పులిహోర చేసే ముందు ఒక పదిహేను నిమిషాల్లో కానీ అర్ధగంట ముందు కానీ చింతపండు నానబెట్టుకోవడం వల్ల పలుపు చాలా ఈజీగా వస్తుంది అండ్ ఇది బాగా పుల్లుగా కూడా ఉంటుంది ఈ పులుపు అనమాట మనకు కావాల్సింది సో ఈ విధంగా మొత్తం ఆ చింతపండు గుజ్జ అంతా ఇందులోకి వేసేసుకోవాలి సో ఇక్కడ వాటర్ క్వాంటిటీ కాస్త ఎక్కువగానే అయింది సో దీనికి మనము మంటని మీడియంలో పెట్టేసుకొని కాస్త ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటే మొత్తం బాగా గట్టిగా అవుతుందండి సో ఇలా వాటర్ ఎక్కువైనా పర్లేదు ఆ తర్వాత ఇందులోకి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి ఉప్పు మీరు ఎక్కువ తక్కువ అనేది చూసి వేసుకోండి ఇక్కడైతే నేను ఒక స్పూన్ నర్రమేని వేసుకున్నాను సో ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మంటని మీడియంలో పెట్టేసుకొని కుక్ చేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఫైనల్గా నేను ఏం చేస్తున్నానంటే అంటే ఇందులోకి కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర అవైలబుల్లో లేదు సో కరివేపాకు ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే అంటే ఇందులో ఉన్న ఆయిల్ పైన తేలుతుంది కదా సో ఈ ఆయిల్తోని ఈ కరివేపాకు మొత్తము బాగా ఉడికిపోతుంది అండ్ ఆ రోమ కూడా చాలా బాగుంటుంది అనేసి అలా వేస్తాను అనమాట సో మంటని మీడియంగా పెట్టుకున్నాము సో ఈ విధంగా దగ్గరగా చింతపండు అయితే అయ్యింది సో చింతపండు గుజ్జు రెడీ అయిందా లేదా అని తెలుసుకోవడం కూడా చాలా ఈజీ ఎందుకంటే ఆయిల్ బాగా తేలుతుంది అండ్ అలాగే ఈ గుజ్జు కూడా బాగా ఈ స్పాచులాక్ కానివ్వండి గరిటకు కానివ్వండి ఇది బాగా స్టిక్ అవుతుంది సో అలా అయిందంటే మనం వెంటనే చింతపండు పులిహోరకి రెడీ అయిందనేసి అర్థం అండ్ మీన్ వైల్ రైస్ని ఉడికించుకున్నానండి సో ఇందులో కావాల్సిన రైస్ కూడా తయారైపోయింది సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను పులిహోర కోసం సో అన్నం కూడా ఎలా ఉండాలి అంటే మనము చాలా మెత్తగా అలా చేసుకోకూడదు అనమాట కొంచెము బరక బరకగా ఉండేలాగానే విడిపోయేలాగా ఉండేలాగా రైస్ని ఉడికించుకోవాలి మరి మెత్తగా ఉందనుకోండి అది స్టిక్కీ స్టిక్కీగా అవుతుంది సో అలా ఉండకూడదు అండ్ ఇప్పుడు చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయింది సో చూడండి ఇలా ఆయిల్ బాగా తేలింది అండ్ అలాగే ఇది గుజ్జు కూడా స్పాచ్లాకి స్టిక్ అవుతుంది సో వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు అలా పెట్టానంటే ఇలా ఈ విధంగా కూల్ అయిపోతుంది నెక్స్ట్ ఒక గిన్నెలోకి ఈ రైస్ని మనకు ఎంత అయితే కావాలో అంత రైస్ని తీసుకోండి మామూలుగా అయితే అలా చల్లారిన గుజ్జుని మనం ఒక గ్లాస్ జార్లోకి పెట్టేసుకొని ఒక నెల పాటు నిల్వ చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు ఎందుకంటే అంత బాగా ఉడికించుకుంటాం కదా సో అలా అయినా పెట్టేసుకోవచ్చు అండ్ మనం మామూలుగా ఇది పిల్లలకి హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఇలా ఇచ్చామనుకోండి మనము అమ్మ ఎక్కడ హాస్టల్లో ఉండదు కదా బట్ ఇది తింటున్నప్పుడల్లా అమ్మ చేతి వంటనే గుర్తొస్తుంది నేనైతే అలా హాస్టల్ డేస్లో ఇలా మిస్ అవ్వకుండా ఉండేదాన్ని సో మీకు కూడా అలాంటి జ్ఞాపకాలు ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే నేను ఈ రైస్లోకి కావాల్సినంత అంటే నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఈ గుజ్జుని యాడ్ చేసుకొని కలుపుకున్నాను టేస్ట్ అయితే అదిరిపోయింది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హౌస్ ఆఫ్ హంగామా క్వీన్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ